క్రియేట్ అయింది, ఈ డాక్యుమెంట్స్ను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు, వాడుకున్నారు అని చెప్పేసి. యాక్చువల్గా దాంట్లో సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ అని సిగ్నేచర్ చేశారు 10/10/2019. యాక్చువల్గా ఈ సంతకం చేసే ఆఫీసర్ మా స్టేషన్లో ఎవరు లేరు, తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్లో. కాబట్టి ఇట్ ఇస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ ఫోర్జరీ. కాబట్టి ఫోర్జ్డ్ డాక్యుమెంట్ను వాళ్ళు ఆర్టీఓ ఆఫీస్లో దాన్ని వాడుకొని ఎన్ఓసీ ఇచ్చేసి తర్వాత బెంగళూరు ఆర్టీఓ ఆఫీస్కు దాన్ని ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది. దీనిపైన ఆర్టీఓ ఆఫీస్ కూడా మేము క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. 467, 468, 471, 472 అంటే ఫోర్జ్డ్ డాక్యుమెంట్ను క్రియేట్ చేసి ఒక వాల్యుబుల్ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయడం, అదేవిధంగా ఫోర్జ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ చీటింగ్ అంటే మోసం చేయాలనే ఉద్దేశంతో ఫోర్జ్ చేయడం, అదేవిధంగా ఫోర్జ్డ్ డాక్యుమెంట్ను ఒక జెన్యున్ డాక్యుమెంట్గా అంటే కరెక్ట్ డాక్యుమెంట్, ఇది ఇది వచ్చేసి ఫోర్జ్డ్ డాక్యుమెంట్, దీన్ని ఆర్టీఓ ఆఫీస్లో వీళ్ళు అప్లోడ్ చేసి దాన్ని జెన్యున్ డాక్యుమెంట్గా క్రియేట్ చేశారు కాబట్టి 471 అనమాట. అదేవిధంగా 472 సీల్స్ ప్రిపరేషన్ అంటే దీనికి సంబంధించిన 2 సీల్స్ ఇచ్చేశారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సీలు, గ్రౌండ్ సీలు, మొత్తం కూడా ఇవి మావి కావు డిపార్ట్మెంట్ సంబంధించినవి కాబట్టి ఇవి కూడా ప్రిపేర్ చేశారు. కాబట్టి వీటన్నింటిపైన మేము సంబంధిత శిక్షణ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. తర్వాత తేజమూర్తి ఇన్స్పెక్టర్ గారు, దేవేంద్ర రూల్ సే గారు, ఎస్ఐ ప్రదీప్ కాజా హుషన్ సిబ్బందితో కూడా దర్యాప్తు చేపట్టి దర్యాప్తులో భాగంగా రామ్మూర్తి రెడ్డి, తర్వాత ఈ ఇమాం, అంతేకాకుండా ఈ రఘు అండ్ నాగేంద్ర వీళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. దీని ప్రకారం దర్యాప్తులో భాగంగా ఈరోజు నాగేంద్ర భైరవనగర్ అనంతపురం టౌన్, రఘు ఎన్ నిమ్మల రఘు ఇతను కూడా ఎస్కే యూనివర్సిటీలో ఉంటాడు, 40 ఇయర్స్ ఏజ్, వీళ్ళిద్దరు కూడా దివాకర్ ట్రావెల్స్లో పనిచేస్తారు. ఈ దివాకర్ ట్రావెల్స్ సంబంధించి ఈ వెహికల్స్ సంబంధించి ఆర్టీఓ ఆఫీస్లో వీళ్ళిద్దరు కూడా ఈ వ్యవహారాలను చూసుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా. కాబట్టి వీళ్ళిద్దరు నలుగురు తీసుకుని విచారించినప్పుడు వాళ్ళ యాజమాన్యం దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం చెప్పిన సూచనల మేరకు ఈ సీల్ క్రియేట్ చేసి సంతకం చేశాడు రఘు, రఘు అనే వ్యక్తి సంతకం చేశాడు. సీల్స్ కూడా వాళ్ళే క్రియేట్ చేశారు నాగేంద్ర. వీళ్ళిద్దరం కూడా ఈరోజు అరెస్ట్ చేశాము, చేసి ల్యాప్టాప్ ఈ ల్యాప్టాప్లో టైప్ చేశారు సర్టిఫికేట్ అది, కాకపోతే మేము అరెస్ట్ చేసే సమయానికి ఆ ల్యాప్టాప్లో సమాచారం అంతా తీయేశారు అంటే డిలీట్ చేశారు ఏం లేకుండా. తర్వాత సీల్స్ కూడా పడేశారు. కాబట్టి సాక్ష్యాధారంలో మాయం చేసినందుకు వీళ్ళందరిపైన కూడా 201 ఐపీసీ కింద కూడా వీళ్ళపైన అదనంగా సెక్షన్ యాడ్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. కాబట్టి ఒక ఫింగర్ ప్రింట్ డివైజర్ రామ్మూర్తి రెడ్డి ఫింగర్ ప్రింట్ దాంట్లో చేశారు, ఆ డివైజర్ని కూడా మేము స్వాగతం చేసుకున్నాం. అదేవిధంగా 2 మొబైల్ ఫోన్లు వాళ్ళ వద్ద నుంచి రఘుది, తర్వాత నాగేంద్రది స్వాగతం చేసుకున్నాం. దీనికి సంబంధించి తర్వాత దర్యాప్తులు కూడా ఇంకా ఎటువంటి వ్యక్తులు వచ్చినా కానీ మాకు లభించిన ఆధారాలను బట్టి చట్టపరంగా వాళ్ళపైన కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. అందరిని కూడా చట్ట ప్రకారం ఏ విధంగా చేయాలో అరెస్ట్ చేయాల్సి అరెస్ట్ చేస్తాం. డెఫినెట్గా అందరిపైన ప్రాపర్గా యాక్షన్ తీసుకుంటాం. ఈరోజు వీళ్ళిద్దరిని కూడా కోర్టులో పొట్టి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.